నేను చెప్పాలి. అది పాయింట్. యా సార్, ఓకే లాస్ట్. చంద్రబాబు గారి అంటే యాత్ర కావచ్చు, ఇప్పుడు వ్యూహం శబదం సినిమాలో ఆ టీడీపీని టార్గెట్ చేసి చేస్తున్నారు. ఈ సినిమాల వల్ల వాళ్ళకి సింపతి వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని ఒక చర్చ జరుగుతుంది. ఐ థింక్ దట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మీరు విక్టిమైజ్ చేసినప్పుడు ఒక జరగని జరిగినట్టు చూపించి, లేకపోతే అదేదో సినిమాలో నాకు పేరు మర్చిపోయాను, ఏదో ఫైల్స్లో ఆయన గడ్డలతో ఎవరినో చంపేశారు, అలాంటి అన్బిలీవబుల్ థింగ్స్ పెట్టి. అందుకే నేను ఇందాక ఏమంటున్నాను, నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. నమ్మబుల్గా ఉన్నప్పుడు అదే నిజం అవుతుంది. అప్పుడు ఇంతమంది ఉన్నారు, అంతమంది తెలుసు, మీడియా అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన మీడియా అవ్వచ్చు, పార్టీ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఎలిమెంట్స్ అన్నీ తెలుస్తాయి. అప్పుడు ఇది చూసిన వాళ్ళు, మెజారిటీ పీపుల్ ఇది నిజమని నమ్ముతున్నారా లేదా అనేది పాయింట్ అక్కడ. యా అప్పుడు సింపతి రావడానికి ఆస్కారం లేదు. అరే మనకి అరే వీళ్ళ గురించి మనకు తెలీదా, ఇలాంటి వాళ్ళా అనే ఒక ఎడ్యుకేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. నేను అదే అంటున్నా, అది మీ ఇష్టం. నేను ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనం నమ్మింది చెప్తాం. ఎవరిది నమ్మబుల్గా ఉండాలి అనేది అది చూసిన దాన్ని బట్టి ఉంటుంది. మీరు కావాలంటే మీరు వేరే నిజం నమ్మారనుకోండి, మీరు కూడా తీయండి ఒక సినిమా. ఎవరో తిన్నారు ఇప్పటివరకు 1 వీక్ నుంచి నాకు తెలిసి మీరు నిద్రపోకుండా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నిద్రపోనియకుండా ఫైట్ చేశారని తెలిసింది ఈ సినిమా కోసం. చివరి సెకండ్ దాకా ఫైనల్ గా ఇది అయినట్టేనా కథ? రిలీజ్ అయిందిగా, పెద్ద హిట్ కొట్టాం కదా, ఇంకా అదే కదా సమాధానం, అదే కదా. ఫస్ట్ టైం ఈ ఆర్జీవి గారి సినిమాస్ లో, ఐ మీన్ ఫస్ట్ టైం అంటే ఈ పొలిటికల్ డ్రామాస్ వీటి బయోపిక్స్ తీసినప్పుడు అన్ని హౌస్ఫుల్స్ కనబడుతున్నాయి బోర్డు, ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ, దాని మీద మీరు రియాక్షన్? యాక్చువల్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా నారా లోకేష్ గారు ఇనిషియేట్ తీసుకొని గత 6 నెలలుగా రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఈ సినిమాని శత విధాలా తను ఎలా అయినా సరే దీన్ని ఆపాలనే దృఢ సంకల్పంతో తను శక్తి వంచన లేకుండా కృషి చేశాడు. దాంట్లో ఘోరంగా విఫలమయ్యాడని దానికి ఈ సినిమా ఈరోజు చట్టం ధర్మం అన్నీ ఉన్నాయి కాబట్టి, భగవంతుడు ఉన్నాడు కాబట్టి, ధర్మం గెలిచింది కాబట్టి ఈరోజు రిలీజ్ అయ్యి ప్రజలందరూ కూడా రాముగారు చెప్పినట్టు, ఇందాక ఆర్జీవి గారు చెప్పినట్టు నిజానికి దగ్గరగా సినిమాలో ఉంది కాబట్టి ఈరోజు హౌస్ఫుల్ బోర్డ్స్ కనబడుతున్నాయి. 400 థియేటర్ల పైగా ఈరోజు వ్యూహం సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని షోస్ ఈరోజు ఫుల్ సైన్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది నిజాన్ని నిజంగా తీబట్టే జరిగిందనేది నేను నమ్ముతున్నా, చెప్పండి. సో ఇక ఇప్పుడు దీనికి ఒక ఇంకొక థాట్ ఇప్పుడు చెప్తానికి. ఇప్పుడు బేసిక్గా నాకు తెలిసి ఇవాళ రాత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ రూమ్లో తెలిసి తలుపు లేచి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక 5 నిమిషాలు చూస్తారు అని నా ఫీలింగ్. అప్పుడు ఇది వ్యూహం శపథం తర్వాత శాసనం అని కూడా థర్డ్ పార్ట్ రాబోతుంది, దాంట్లో ఈ సినిమా నీకు ఇందాక చెప్పిన కదా ఆన్సర్ అది. అది నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉన్న బిలీవబిలిటీ బట్టి ఉంటుంది అది. ఇప్పుడు వీళ్ళందరి మీద ఎవరెవరికి వేరే వేరే ఇంప్రెషన్స్ ఉంటాయి, వాళ్ళకి తెలిసిన డేటా బట్టి, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి, ఎవరి దగ్గర విన్న దాన్ని బట్టి. దీంట్లో మీరు కంపేర్ చేసినప్పుడు 100% ముగ్గురు మీద ఎంతో కొంత ఒపీనియన్ అనేది మారుతుంది. అలాగే శివ ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ, వైఎస్ఆర్ అభిమానులకి, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, జనసేన అభిమానులకి, సినీ ప్రేక్షకులకి, సినీ అభిమానులందరికీ కూడా 2 చేతులు జోడించి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మంచి సినిమా నిజానికి దగ్గరగా యథార్థ సంఘటనల్ని యథార్థంగా చూపించి తెరకెక్కించి ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్ నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్లో రివ్యూస్ అన్ని చూస్తుంటే మీరు ఈరోజు 500 మంది రివ్యూ చేస్తే ఒక్కళ్ళు కూడా సినిమా కరెక్ట్గా నిజం తీసాడండి, నిజమే తీసాడండి అని సినిమా చాలా ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్ చెప్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా రాము గారి టీం కానీ, వ్యూహం టీం కానీ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాని చూసి మరింత ఇంకా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటాను. జనసేన అభిమానులకి, టీడీపీ అభిమానులకి ఎందుకు చెప్పారు? వాళ్ళకి బాగా నచ్చింది సినిమా. అలాగే వాళ్ళ దగ్గర కూడా మనకు డబ్బులు వస్తాయి. ఏది ఏమన్నారు? అంటే ఎలాంటిది ఎగ్జాంపుల్ చెప్పండి. వేరే ఇష్యూస్ జరుగుతుంటాయి కదా. కాదు, ఒక ఇష్యూ ఎగ్జాంపుల్ చెప్పండి. ఆర్జీవి గారు వైరల్ అవడం కోసమే ఇట్లాంటి కాదు, ఎగ్జాంపుల్ చెప్పమంటున్నా. ఇంకొక విషయం ఏదైనా చెప్పండి. ఇది ఒకే ఎగ్జాంపుల్, చాలా ఉన్నాయంటే సమాధానం కూడా చెప్పాలి కదా.
ఓకే మీ అర్జున్ గారు, ఈ సినిమా ఒక్క షో ఫుల్ అయితే సగం మీసం తీసుకుంటాను అన్నాడు కృష్ణరాజు. యా మరి ఇప్పుడు ఇప్పుడు రఘురామ రాజు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు పర్సనల్గా నాకు ఫ్రెండ్ ఆయన. కరెక్ట్, మేము కూడా ఇద్దరు మాట్లాడుతూ ఉంటాం. మరి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఆయన మరి అంటే థియేటర్కి వెళ్ళి చూసారా అంటే సెకండ్ షో ఫుల్ అయితే మిషన్ చేస్తానరా ఆయన రెండో షో? రెండో షో ఫుల్ అయితే అప్పుడు ఇంకా మరి ఆయన అన్నమాట నిలబెట్టుకుంటారా లేదా? రఘురామ కృష్ణరాజు వారు అంటే రాముడు అంత వారు మరి చూడాలి. ఎవరికి? నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు శపథంకి దీనికి అన్ని సేమ్ గ్రౌండ్స్ ఉంటాయి. ఏదో ఒక డిఫేమేషన్ చేస్తున్నారు, లేని చూపెడుతున్నారు, ఇలాంటి ఏదైతే ఉన్నాయో ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి అది మళ్ళీ దీనికి రిపీట్ అవ్వదు. ఎందుకంటే ఇది సేమ్ స్టోరీ యాక్చువల్లీ. యువంకి శపథంకి టూ పార్ట్స్ రిలీజ్ చేస్తున్నాం కానీ కథా వస్తువు అనేది సేమ్ అది, అదేమి డిఫరెన్స్ లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా మైకి ముందుకు వచ్చేసి చాలా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మనకి ఏమన్నా సెక్యూరిటీ పెరిగింది అంటారా మీకు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరుపులు తప్పిస్తే ఏం చేయలేడు, ఏం చేయలేదు. యా వాళ్ళు యూట్యూబ్ కెమెరా పెడితే అరుస్తారు అంతే. యాడ్లు అది అప్పుడు అలా మాట్లాడే వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ఐడియా ఉంటుంది దేని గురించి అయినా పాలిటిక్స్ అయినా. వాళ్ళకున్న సినీ అభిమానం ఒక స్టార్ అభిమానంతో వాళ్ళు ఉక్రోషంతో అరుస్తున్నారు. అక్కడ అక్కడ లాజిక్ మాడాలి కదా, ఇది పర్టిక్యులర్ది తప్పు అని చెప్పాలి. ఎందుకు తప్పు అంటే అని చెప్పాలి. అది లేకుండా అంత గొంతు తెచ్చుకున్నాను. నాకు తెలిసి ఇందాక యూట్యూబ్లో చూసినాడు గొంతు పోయి ఉంటుంది ఈ పాటకి నాకు తెలిసి. అక్కడ రాత్రిపూట వాళ్ళు మదర్ ఎవరు కాపడం పెట్టాలి త్రోట్కి. కిరణ్ గారు,